హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిష్య వ్లాగ్స్ అండి. నేను ఈరోజు వెజిటేబుల్ సూప్ చేశానండి. కావాల్సిన పదార్థాలు అన్నీ మీకు తెలిసినవేనండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఆయిల్ హీట్ అయిందని చూసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా వేసుకోవాలండి. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా మనకి ఏమైనా తాగాలనిపించినప్పుడు ఇలాగ ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఈ సూప్ రెడీ చేసుకోవచ్చండి. అవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ, క్యారెట్, అదేవిధంగా బీన్స్ అండి, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, నెక్స్ట్ ఉల్లికాడలు. ఉల్లికాడలు అండి, ఉల్లి ఏ వెజిటేబుల్ సూప్లోనైనా ఉల్లికాడలు వేసుకుంటే దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేయండి. ఇవన్నీ మనం ఒకసారి తిప్పుకున్నాము. అన్ని వెజిటేబుల్స్ కదండి, కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి. ఈ ఇలాంటి వాతావరణంలో ఇలాంటి సూప్స్ తీసుకోవడం వల్ల మనకి కొంచెం బాడీకి హీట్ అనేది తగులుతుందండి. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ బాగా ఉడికి పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసుకొని మొత్తం వెజిటేబుల్స్ అన్నీ గ్రీన్ పీస్, గ్రీన్ బటానీ కూడా వేసుకోవాలండి. టమాటో అండి, ఒక పెద్ద టమాటో కూడా తీసుకున్నానండి నేను. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ లిడ్ పెట్టేసి చూస్తే దగ్గరికి వంగినట్టుంది చూడండి. ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర, కొత్తిమీర కూడా ముందే వేసేసుకోవాలండి.
కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదండి. కొంచెం సేపు అలా ఉంచిన తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి సాల్ట్. ఇంకా కొంచెం వేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ అడుగు పట్టకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలండి. మళ్ళీ చిన్న సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి వెజిటేబుల్ సూప్ అనేది. హైలో పెట్టుకుంటే అవన్నీ కొన్ని ఉడకకుండా కొన్ని పచ్చి వాసన వస్తాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మనం వీటిని అన్నిటిని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి వీటిలో దీంట్లో. జలుబు చేసినప్పుడు కూడా ఇది మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే కొంచెం మనకి రిలాక్స్గా అనిపిస్తుంది. మా ఇంట్లో మేము అందరం చాలా ఇష్టంగా తాగుతామండి సూప్. మా వారు మా పిల్లలు అంతే మా చెల్లె మా మరిది గారు కూడా నేను సూప్ చేస్తే కంపల్సరీ వాళ్ళని పిలుస్తానండి. ఇష్టంగా తాగుతారు వాళ్ళు కూడా. ఉప్పు తక్కువైందండి మళ్ళీ ఉప్పు చూసుకొని వేసుకున్నామండి. ఇంతసేపు మనం వెజిటేబుల్స్ అన్నీ సిమ్లో ఉడకబెట్టాం కదండి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ అలా మరుగుతూ బబుల్స్ లాగా మరుగుతూ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ ఆ వెజిటేబుల్స్ రసం మొత్తం దిగుతుందండి దాంట్లో వాటర్లోకి. చూడండి ఎలా బబుల్స్ లాగా ఎలా మరుగుతూ ఉందో ఆ వాటర్. నేను మెయిన్ ఈరోజు ఎందుకు చేశానంటే వెజిటేబుల్స్ సూపు మా వారికి జలుబు చేసిందండి. ఇక అడిగారు వెజిటేబుల్ సూప్ చేయమని, అందుకే ఈరోజు వెజిటేబుల్ సూప్ చేసి నా యూట్యూబర్స్ కూడా చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగిందండి. అలా ఒక 5 మినిట్స్ అలా బాగా మరుగుతూ ఉంటుంటే ఆ వెజిటేబుల్స్లో ఉన్న రసం మొత్తం ఆ వాటర్లోకి దిగుతుందండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అండి కార్న్ఫ్లోర్ వేసుకొని టూ అండ్ హాఫ్ వేసానండి. ఎక్కువ సూప్ ఉందండి 2.5 వేసుకొని అది మనము ఆ కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా వాటర్లోకి వేయకుండా మనము దీంట్లో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని అంటే ఉండలు ఉండలు లేకుండా బాగా కలుపుకొనేసి
దాంట్లో మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. లేకపోతే మనం డైరెక్ట్ దాంట్లో వేసుకున్నాం అనుకోండి అంత బబుల్స్ బబుల్స్ లాగా గడ్డలు గడ్డలుగా ఉండిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఆ సూప్లో వేసుకుంటే, ఎందుకంటే చిక్కబడడానికండి మనం దీన్ని కలుపుకున్నది, ఇష్టం అండి, చాయిస్ అండి. మనం కావాలనుకున్న వాళ్ళు, మనం రెస్టారెంట్ స్టైల్లో సూప్ తాగాలనుకున్న వాళ్ళు ఈ కాన్ఫ్లోర్ కలుపుకోవచ్చు, అవసరం లేదు. నార్మల్గా వెజిటేబుల్స్ ఓకే అనుకుంటే డైరెక్ట్ మనం ఇలా తీసేసుకోవచ్చండి. మనం ఇప్పుడు మన పిల్లలు ఎలా అంటే రెస్టారెంట్లో అలా ఉంటుందిగా మమ్మీ అలా కావాలి అని అలా ఇష్టపడతారు కాబట్టి మనం వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా రెడీ చేయాలి కాబట్టి ఇలా నేను కాన్ఫ్లోర్ 3 స్పూన్స్ వేసానండి. 2 కరివేపాకు రబ్బర్ కూడా వేసాను దాంట్లో. పెప్పర్ పొడి అండి కొంచెం, 1/2 టేబుల్ స్పూన్. ఆల్రెడీ మనం 3 పచ్చిమిరపకాయలు ముందే వేసేసాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. మనకి ఇంకా చిక్కగా రావాలంటే కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేసుకోవచ్చండి, కానీ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసాను. నాకు సరిపోతుంది అనుకుని నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. చూడండి ఎలా ఉందో, చిక్కబడిపోయే దగ్గరికి వచ్చింది. జలుపుతో ఉన్న వాళ్ళు ఈ సూపుని తీసుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని